కరోనాను జయించి నియోజకవర్గానికి తిరిగి వచ్చిన పీఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుండి సుమారు 300 కార్ల ర్యాలీతో కార్యకర్తలు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. పాదగయ క్షేత్రంలో కుకుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారులను దర్శించుకొని అనంతరం తన క్యాంప్ ఆఫీసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ చేసి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు చేసిన పూజ ఫలితంగానే తనకు పునర్జన్మ లభించిందని వారికి జీవితాంతం రుణపడి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను ఇంకా తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదని ఇంకొక నెల రోజుల పాటు తనకి సమయం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గండేపల్లి బాబి, సోరవరపు సురేష్, బొజ్జ రామయ్య, తలిశెట్టి వెంకటేశ్వరరావు, మార్నిడి రంగబాబు, శ్రేయోభిలాషులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేరే ఇతర కోవిడ్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ వలన నేను హాస్పిటల్లో దాదాపు 40 రోజుల పైగా హాస్పిటల్లో ఉండే పరిస్థితుల్ని మీ అందరికీ కూడా గుర్తు చేయవలసిన సందర్భం. 40 రోజులు మీ అందరినీ ఏదైతే నేను ఆ రోజు కరోనా బారిన పడి బెంగళూరు వెళ్ళిన పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలోని నా గురించి పూజలు చేసి నా ఆరోగ్యం బాగుండాలని నిరంతరం కోరుకున్న పిఠాపురం ప్రజానీకానికి నాయకునికి సమస్త నేను ఈరోజు ఆరోగ్యంగా తిరిగి వచ్చాను అంటే మీ అందరి ఆశీర్వాదాలు పూజ ఫలితాలే. నాకు మరలా ఈ పిఠాపురం నియోజకవర్గానికి సేవ